మన పురాణాల్లో మన కోసం వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. భార్య సంపాదించి పెట్టాల్సింది. భర్త ధనాన్ని సంపాదిస్తుంటే భార్య కుటుంబానికి ఆరోగ్యం సంపాదించి పెట్టాలి. ఉదయం లేవగానే ఈ యాంత్రిక జీవనంలో స్నానం చేసి వంట చేసి పెట్టే పరిస్థితులు లేవు. కనీసం పసుపు నీళ్లు తన మీద అగ్నిహోత్రుని మీద చల్లి వంట చేయాలి, తద్వారా ఆరోగ్యం. అలాగే ద్వాదశి రోజు ఉసిరి పచ్చడిని వీలైనంతగా చేయటం ద్వారా కుటుంబం అంతటికి మహా ఆరోగ్యకరం కలుగుతుంది. ఉసిరి అమృత ఫలం, వృద్ధాప్యంలో కూడా తిరిగి యవ్వనాన్ని ప్రసాదించే దివ్య ఫలం. అమావాస్య ఆదివారం రోజుల్లో అడిగిన వాళ్ళకి శక్తి ప్రకారము ఉసిరికలు లేదనకుండా సహాయం చేయాలి. ఆ రోజు చేసే దానం పితృదేవతలకి జలతర్పణం చేసినంత ఫలం. పితృదేవతలు శాంతిస్తే మీ సంతానానికి ధనవృద్ధి, ఆయుర్వృద్ధి. కొంతమంది తల్లులు పిల్లల్ని గట్టిగా కేకలేస్తూ లేపుతూ ఉంటారు, అలా చేయకూడదు. నిద్ర నుంచి నెమ్మదిగా లేపండి. రెండు కాళ్ళను నేలపై ఆనించి ఇష్టదైవ స్మరణ చేసి నెమ్మదిగా లేచేలా చేయండి. అనేక ప్రమాదకరమైన జబ్బులు ధరికి రావు. కావున భార్య సంపాదించబెట్టాల్సింది కుటుంబం అంతటికి ఆరోగ్యము. భర్త ధనాన్ని సంపాదిస్తే భార్య ఆరోగ్యాన్ని సంపాదించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.